చూడండి ఆ శ్రద్ధ ఫైల్స్ ని ఇంకా చూడలేదంట నిజంగా మన టైం చాలా బాగుంది టైం బాగున్నప్పుడే వెళ్ళ ఫైల్స్ తీసుకొచ్చేయాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎలాగైనా ఆ ఫైల్ నా చేతిలో ఉండాలి అంతే వెళ్ళండి వెంటనే వెళ్ళి యాండి యాండి మిమ్మల్ని చెప్తానండి మీ పని ఓ అమ్మ మన మన జోర్న వాన పడుతుంది వాన పడుతుంది ఆ అమ్మ దయ్యో 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 వజ్రా నువ్వా నేను ఇంకా దయ్యం అనుకున్నాను गुमस्त गड़ बतिके मन बंदी मन जैल इला चिप्प पट्टुकोनी चिप्प कूड़ तिना వజ్రా ప్లీజ్ రాత్రంతా నిద్ర లేదు పడుకో నువ్వు మిమ్మల్ని అక్కడ కాబోయి రాణి ఉందిగా ఆ రాణిని లే పంపించు ఓ ఫైల్ తెస్తుంది ఆ రాణి గారి తండ్రిని పడుకో నువ్వు ఈ పని చేసిన మీరే పనిష్మెంట్ అనుభవించాలి నా బేబీ ఎందుకు అనుభవించాలి లేవండి ముందు వెళ్ళండి వెళ్ళండి ఏంటి వజ్రా నాకు అసలు ఆ ఫైల్ గురించి తలుచుకుంటేనే కళ్ళు మూతలు పడడం లేదు అంతేలేండి ఎందుకు తీసుకొస్తారు నడిపోతే మీకెందుకు చచ్చిపోతానండి నేను మళ్ళీ చచ్చిపోతా వచ్చా వచ్చా నాకు అసలు ఎవరు ఉన్నారు నువ్వు లేకపోతే నేను బతకలేను అలా అనుకో వెళ్తాను ఈ వెళ్ళి ఎంత కష్టమైనా పడి ఓ ఫైల్ తెస్తాను ఇది వజ్రావతి భర్తగా నా మాట శాసనం మరెందుకలా చూస్తున్నావు నేనేం మాట్లాడాలనుకోవడం లేదు మాట్లాడకు రూపా నీకు విషయం తెలుసా బావా ఏంటి మనం బాగా ఇష్టపడే మనుషులతో ఎంత తక్కువగా మాట్లాడినా సరిపోతుందంట ఎందుకంటే మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోగలిగేవారు మన మాటల్ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలరంట అంటే నువ్వు నా నిశ్శబ్దాన్ని అర్థం చేసుకున్నావా బాగా ఏం అర్థం చేసుకున్నావ్ అది తర్వాత చెప్తానులే గాని ముందే విషయం చెప్పు నీ మనసులో ఇప్పుడు ఎవరి మీద ఇష్టం ఉంది ఎవరు లేరు అంటే నీ మనసు ఇప్పుడు ఖాళీగా ఉందన్నమాట శూన్యంగా ఉంది నిజంగానా అయితే నేను నీతో ఒక విషయం చెప్పాలి బావా ఏంటి
లవ్ యు. బావా ఏంటి బావా, జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నా? ఒకప్పుడు నేను నీకు ఐ లవ్ యు చెప్పాను, నువ్వు నీ మనసులో చిన్ని ఉందని చెప్పావు. అప్పుడు నేను లోపల చాలా ఏడ్చాను, కానీ నీ కోసం దాన్ని సంతోషంగా మార్చుకున్నాను. ఇప్పుడు నీ మనసులో ఎవరూ లేరని చెప్పాకే నీకు ఐ లవ్ యు చెప్పాను, కానీ నువ్వే సమాధానం చెప్పట్లేదు అంటే ఏంటి బావ అర్థం? నా మౌనాన్ని బాగా అర్థం చేసుకున్నాను అన్నావుగా, నీకు తెలిసే ఉంటుంది నా సమాధానం. తెలుసు బావా. మరెందుకు అడుగుతున్నావు? కానీ ఎందుకు? అది కూడా అడగడం ఎందుకు? ఎందుకంటే దానికి సమాధానం నీ మనసులో ఒకటి ఉంది, నోటి నుంచి ఇంకొకటి వస్తుంది. ఏంటి? నీ నోరు నీ మనసులో చిన్ని లేదని చెప్పింది, కానీ నీ మౌనం చిన్ని ఉందనే చెప్తుంది. నా మనసులో చిన్ని లేదనేదే నిజం. మరి లేనప్పుడు నన్ను ప్రేమించడానికి ఏంటి ప్రాబ్లం? నేను నిన్ను ప్రేమించలేను. అంటే చిన్ని ఉందన్నమాట. లేదని చెప్తున్నాను కదా. లేదంటే నన్ను ప్రేమించు. ఏయ్, ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. నీ ప్రేమ పిచ్చి పట్టింది, అందుకే నన్ను ప్రేమించు అని నీ వెంట పడుతున్నాను. చెప్పాను కదా రూపా, నేను నిన్ను ప్రేమించలేను అని. ఏ, నేనంటే ఇష్టం లేదా? ఉంది. మరైతే ప్రేమించడానికి ఏంటి ప్రాబ్లం? యో రూపా, ఇష్టం వేరు ప్రేమ వేరు. అంటే ఇష్టానికి ఒక ఆడది ప్రేమకు ఒక ఆడదా? రూపా, అనవసరంగా మాట్లాడి నా కోపం తెప్పించుకో. నీకు కోపం వచ్చినా పర్వాలేదు బావా, కానీ దానితో పాటు ప్రేమని కూడా రప్పించుకో. రూపా, ప్రేమ పుట్టిస్తే పుట్టదు. పక్క మనిషి మీద ప్రేమని దేవుడు కూడా పుట్టించలేడు. మరి చిన్ని మీద ఎలా పుట్టింది? ఇట్ హ్యాపెన్స్, అంతే. అంటే ఇప్పటికీ నువ్వు చిన్నిని మర్చిపోలేదు అన్నదే నిజం? నన్ను విసిగించదు రూపా, నేను అసలే చాలా డిస్టర్బ్ గా ఉన్నాను, ప్లీజ్. ఎస్ బావా, నువ్వు చిన్నిని ఇంకా మర్చిపోలేదు, తను ఇంకా నీ మనసులోనే ఉంది, అందుకే నువ్వింత డిస్టర్బ్ గా ఉన్నావు. కానీ పైకి మాత్రం అదేమీ లేదని చెప్తూ నటిస్తూ లోపల మానసిక వ్యభిచారం చేస్తున్నావు. రూపా, యు షట్ అప్. నీతో ఒక నిమిషం మాట్లాడాలి. దీనికి పనేం లేదే. హలో, ఏంటి? యామయ్యా, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రావాలి. హేయ్, నీకు చెప్తే అర్థం కదా, నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, రావడం కుదరదు. అన్నా, ఒత్తూరి ఫోన్ ఇవ్వు. అన్నా, ఏం పర్లేదన్నా, ఇటివ్వు. యావయ్యా, చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఇక్కడ పిల్లకి జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. అన్నా, పాపకి జ్వరం అంటన్నా. సరేనే, పాపకి జ్వరమే, నేనొచ్చి మాత్రం ఏం చేయను, తగ్గుతుందిలే, కంగారు పడకు, నేనైతే రావడం కుదరదు. అది కాదయ్యా, నాకు కాలు చేతులు ఆడడం లేదు, నువ్వు వస్తే. చెప్తే అర్థం కావట్లేదా? అరే, నీ పనిలో ఉన్నానే. అన్నా, పాప కంటే పని ఎక్కువనా అన్నా? నువ్వు ఒక్కడివి లేవని నేనేం తప్పించుకునే దానికి చూడను, నిజంతో చెప్తా ఉండా. నేను వెళ్ళిపోను, నువ్వు పాప దగ్గరికి వెళ్ళన్నా. సరేలేవే, నేను వస్తున్నాను.
నేను మా ఇంటికి వెళ్తున్నాను, మీరందరూ దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్నా నువ్వు వెళ్తున్నావా? అదేంటన్నా, వజ్రవతి గారు మనల్ని 10 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు కదా. రే, అక్కడ మా పాపకి అసలు బాగాలేదంటరా, జ్వరంతో ఒళ్ళు కాలిపోతుందంట. జ్వరమే కదన్నా, పర్వాలేదు తగ్గిపోతుందిలే. మనం ఇక్కడ నుంచి వెళ్తే వజ్రవతి గారు ఏం చేశారు తెలుసుగా? నీ వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉండాలి కదన్నా. అవునన్నా, మనం ఇక్కడే ఉండాలి. ఓకే సార్, కన్ఫర్మ్ చేయండి. పార్వతి, పాస్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయండి. ఇంతకీ అమ్మాయి బట్టలు సర్దావా? లేదండి. వెళ్ళి సర్దు. అలాగే. నాన్న, బట్టలు సర్దమంటున్నారేంటి నాన్న? ఎక్కడికి వెళ్తున్నా? మనం యుఎస్ వెళ్ళిపోతున్నాం రూపా. వాట్? అవును, వెంటనే వెళ్ళి బట్టలు సర్దుకో. నాన్న, ఏం మాట్లాడుతున్నారు? మనం యుఎస్ వెళ్ళిపోవడం ఏంటి? ఈ సడన్ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? అసలు ఏంటి ఇదంతా? ఓ, నాకు అర్థమైంది. బావ నన్ను చెంపదెబ్బ కొట్టడానికి కోపం వచ్చిందా? అసలు ఏమనుకుంటున్నాడే వాడు? అయినా నిన్ను కొట్టడం ఏంటి? నీ మీద చేయి చేసుకున్నవాణ్ణి ఆ చెంప ఈ చెంప వాయించేద్దాం అనుకున్నాను. చిషి, వద్దమ్మా, వద్దు. వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుని వద్దు, వాడితో కలిసి నువ్వు ఇక్కడ ఉండను వద్దు. నాన్న. ఏమా, మేము ఎప్పుడైనా నిన్ను చిన్న దెబ్బైనా కొట్టామా? ఇప్పుడు ఇంత ఎదిగిన ఆడపిల్లని కొట్టిన వాడు అసలు ఏ మగాడు వాడు? వద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. బావి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నంత మాత్రాన నిన్ను కొట్టేస్తాడా? నేనే వెళ్ళి ఏదేదో మాట్లాడేస్తే సమాధానం నోటితో చెప్పలేక చేత్తో చెప్పాడు. అంతే. అంతే కాదమ్మా. అంతే నాన్న, అంతే. ప్రేమలో అంతే. కానీ రూపా, నువ్వు వాడితో జీవితం ముడివేసుకోవాలనుకుంటున్నావు. ముడి పడక ముందే మనసులో ఉన్నదాని కోసం ఇలా చేశాడంటే ఇక పెళ్ళయ్యాక పెళ్ళయ్యాక బావ నన్ను ఏమి అనడు. చాలా ప్రేమగా చూసుకుంటాడు. చిన్ని ప్రేమలో ఉన్నవాడు నిన్నంతలా ఎలా ప్రేమిస్తాడమ్మా? అమ్మా, బావ మనసులో ఇప్పుడు ఎవరూ లేరు. నేను లేను, చిన్ని లేదు. ఆ మనసు ఇప్పుడు ఖాళీగా తుడిచేసిన పలకలా ఉంది. ఇప్పుడు బావని నా వైపు మొగ్గేలా చేసుకోవడం పెద్ద పనేం కాదు. జరిగిన దాంట్లోంచి వీలైనంత త్వరగా బావని బయటకు తీసుకొచ్చి నా గురించి ఆలోచించేలా ఓ మంచి అవకాశం క్రియేట్ చేసుకుంటాను. ఆ అవకాశం లేకపోతే అమెరికా వెళ్ళినప్పుడు నీకు బిజినెస్ లో అవకాశం ఉందని వెళ్ళావా? వెళ్ళే అవకాశం కల్పించుకున్నావా? వెళ్ళాక అవకాశాలు వెతుక్కున్నాను. ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను నాన్న. కానీ అది బిజినెస్ వ్యవహారం అమ్మా, ఇది నీ మనసుకు సంబంధించిన వ్యవహారం. దాంట్లో అవకాశాలు మన వెంట వస్తాయి. ఇక్కడ రావాల్సింది అవకాశం కాదు, అవతల వాడి మనస్సు. ఆ మనసుకు తెలుసు నాన్న, నా మనసులో ఎంత ప్రేమ ఉందో. అందుకే చెప్తున్నాను బావ మనసు మార్చగలను అని. కానీ నువ్వు ప్రయత్నంలో ఉండగా చిన్ని మనసు మార్చుకుని మళ్ళీ వెనక్కి వస్తే? చిన్ని రాదమ్మా, తన గురించి నాకు బాగా తెలుసు. ఎంత తెలిసినా ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఎవరికి తెలియని ఒక కోణం ఉంటుంది. చిన్ని వస్తుందేమో అని మీ డౌట్ కదా. ఎవరికమ్మా ఫోను? అనిరుద్కే. ఇప్పుడు వాడికెందుకు? చిన్ని ఇక్కడికి రాకూడదని కదా మీ ఆలోచన. మీ ఆలోచనని అమలు చేస్తున్నాను. హలో అనిరుద్. ఏంటో చెప్పు. ఏంట్రా అలా మాట్లాడుతున్నా? నేను ఎలా ఉంటే నీకేంటి, ఎలా మాట్లాడితే నీకేంటి? నీకు కావాల్సింది నువ్వు నీ బావ దృష్టిలో గుడ్ బుక్స్ లో ఉండడం అంతే కదా. అదేం కాదురా. కాకపోతే ఎంగేజ్మెంట్ లో చిన్నీని ప్రేమించింది నేనే అని నీకు తెలీదా? అంత ఈజీగా అబద్ధం ఎలా చెప్పేశావు? రే ప్లీజ్. అప్పుడు అలా ప్రవర్తించకపోయి ఉంటే ఇప్పుడేం జరుగుండేదో నీకు బాగా తెలుసు. తెలుసు కాబట్టే నీలా తెంచేలేకపోయాను. తెంచేసుకునేదాన్ని అయితే ఇప్పుడు ఇలా ఫోన్ చేస్తానా? చేసు. డిసీజ్ వచ్చిన 6 నెలలకి మందేసినట్టు. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు? అక్క ఎక్కడుందిరా? ఏంటి చిన్ని మీద
మళ్ళీ నీకు ఇంత ప్రేమ పొంగుకొచ్చిందా? కొత్తగా పొంగుకొచ్చేదే ఉందిరా, ఎప్పుడు ఉండేదే. సర్లే గాని అక్క ఎక్కడుందో చెప్పు. ఏ నీ బావ మళ్ళీ కలుస్తానన్నాడా? బావకలాంటి ఆలోచనే ఉంటే అసలు ఇలా జరిగేదే కాదు. మరి నువ్వు కలపాలనుకుంటున్నావా? నిజంగా వాళ్ళు కలవాలే గాని కలపడానికి నేను ఎప్పుడూ రెడీనే. కానీ అవకాశం లేదుగా. అవకాశమే లేనప్పుడు మరి చిన్ని గురించి నీకెందుకో? అది కాదురా, బావ అక్క మీద చాలా కోపంగా ఉన్నాడు. మళ్ళీ అక్కని గాని చూశాడంటే అస్సలు ఊరుకోడు. అందుకే అక్క అక్కడికి వచ్చిందేమోనని. చూడు రూప, నిజంగా చిన్ని ఇక్కడికి వస్తే నీ గురించి నీ బావ గురించి ఆలోచించి తనని రానివ్వకుండా బయటికి పంపేంత దుర్మార్గం నాకైతే లేదు. మీరు ఏమనుకున్నా ఎంత కోపం వచ్చినా చిన్ని తిరిగి వస్తే ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఆకర్ష వచ్చి చిన్నికి క్షమాపణ చెప్పి తనని తీసుకెళ్లేంత వరకు ఉంటుంది. మేము చిన్ని నిజంగా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఇంకా రాలేదని బాధపడుతున్నాం కూడా. వస్తే చాలా చాలా సంతోషపడతాం. ఈ విషయం నీ బావకు చెప్పు. నా మాటలు విన్నారు కదా నాన్న? అనిరుద్ధ్ వాళ్ళ ఇంట్లో లేదు, అంటే ఎక్కడుందో ఇంకా ఎవరికి తెలియదు. ఇప్పుడప్పుడే తను రాదు, వచ్చినా బావ దగ్గరకు అస్సలు రాదు. బావ వెళ్ళి క్షమాపణ చెప్పేంత వరకు రాదు. అయినా వాడెందుకు సారీ చెప్తాడు? చెప్పాల్సిన అవసరం వాడికేంటి? మనం చెప్పమని అడిగినా చెప్పండి నాన్న. నువ్వు దాని గురించి ఆలోచించకు. చిన్ని వస్తే బావ మారిపోతాడేమో అనే మీ డౌట్ ఇంకా క్లియర్ అయిపోయినట్టేగా. అయితే మీరు ఈ ప్రయాణ ఏర్పాట్లు మానేస్తే నేను బావని నా వైపుకు తిప్పుకునే ఏర్పాట్లు చేసుకుంటాను, సరేనా? నువ్వు సంతోషంగా ఉంటానంటే మేము దేనికైనా రెడీ అమ్మా. ఫస్ట్ టైం నాకు మాయమైపోయే శక్తి ఉంటే ఎంత బాగుండనిపిస్తుంది. ఈ పాటికి ఎప్పుడో వజ్రావతి చేతులు తిట్లు తినకుండా ఆ ఫైల్ తెచ్చిపెట్టేసేవాణ్ణి. అసలు మా వజ్రాకి తెలివి ఎక్కువైపోయి తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంది. అరే, ఎవరైనా వ్యవహారాన్ని భోజనం చేసినట్టుగా క్లోజ్ చేసేస్తారు, కానీ మా వజ్ర ఇట్లా నానుస్తూ ఉంటుంది. భోజనం అంటే గుర్తొచ్చింది. నాకే గనక మాయలుంటే నేను చేసే అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసా? అన్ని సిటీస్లో ఉండే అన్ని స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వీట్స్ అన్నీ తినేసి వచ్చేస్తా. సర్లే, ముందు ఆ ఫైల్ తెస్తే చాలు. స్వీట్లు సంగతి తర్వాత వజ్రావు చేతిలో తిట్లు తినకుండా, పోలీసుల చేతిలో దెబ్బలు తినకుండా ఉండొచ్చు. రమణంలాగుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం.
రమణమ్మే మా వజ్ర వెతుకుతున్న రమణమ్మ కనిపించేసింది ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి రమణమ్మని కార్లో కూర్చోబెట్టి మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లిపోతే అమ్మో ఇప్పుడు నేను రమణమ్మని తీసుకెళ్లాలని చూస్తే ఇక్కడి జనం తంతారేమో అక్కడ శ్రద్ధ ఫైల్ చూసేస్తుందేమో అని రాత్రంతా నిద్ర కూడా పోలేదు రమణమ్మని గెస్ట్ హౌస్ లో పెట్టొచ్చేలోపు శ్రద్ధ ఫైల్ చూసేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా వజ్రతో తిట్లు పోలీసులతో దెబ్బలు వద్దు కానీ మరి ఈ రమణమ్మ ఇప్పుడే ఎదురైందే వంశాంకురం గురించి నిజం తెలియాలి అంటే ఈ రమణమ్మ కావాల్సిందే ఈ రమణమ్మ వదిలేసి ఫైల్ కోసం వెళ్తే మళ్ళీ వచ్చే వరకు ఈ రమణం ఇక్కడే పడుకొని ఉంటుందా ఉండదే రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది స్పృహ రాగానే వెళ్ళిపోతుంది లేదంటే ఎవరైనా ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్ళిపోతారు ఛా ఇప్పుడు నేనేం చేయాలి అటు చూస్తే నుయ్యి ఇటు చూస్తే గొయ్యి రెండూ ఇంపార్టెంటే రెండూ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్లే రెండింటిని వదిలిపెట్టలేను నాకేంటి ఈ ధర్మ సంకటం వజ్రకు ఫోన్ చేద్దాం ఏమండి ఫైల్ తీసుకున్నారా పళ్ళిచ్చారా ఇంకా లేదు వజ్ర వెళ్తున్నాను ఎంతసేపండి ఎంతసేపండి డ్రైవ్ చేస్తారు మీరు కార్లో వెళ్తున్నారా ఎద్దుల బండిలో వెళ్తున్నారా త్వరగా వెళ్ళండి ఒకసారి నేను చెప్పేది విను వజ్ర ఇందులో రిపోర్ట్స్ ఏవి కనిపించట్లేదు మనందరినీ ఇంత మోసం చేసిన వాడిని నేను ఇంకా భరించలేను ఈ రోజే వాడిని బయటికి పంపించేయాలి